हाई फ्रेंड्स ना पेर संदीप रेड्डी कंगनाला एजुकेटेड अन अकाडमी फ्रेंड्स प्रति ओक्करू अन अकाडमी ऐप नि डाउनलोड चेसुकोंडी मीरु गनुक ना कोर्स नि अन अकाडमी ऐप लो फॉलो अव्वालनुकुंटे ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పటికే చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ట్రిక్స్ చేశాను. సో మీరు కనుక చూడాలనుకుంటే ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం రాబోయే రోజుల్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాబోతున్నాం. గ్రూప్ 4, VRO, గ్రూప్ 1, గ్రూప్ 2, రైల్వే, SSC, IBPS. సో దీంట్లో ఈ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది నా ఫ్రెండ్ చాలామంది వ్యూవర్స్ నన్ను యాప్టిట్యూడ్ రీజనింగ్ వీడియోస్ చేయమంటున్నారు. సో వాళ్ళ కోసం నేను కొత్తగా ఈ కోర్స్ని స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్ నేను టాప్ 500 క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో జరిగిన పాస్ట్ 5 year పేపర్స్లో అతి ముఖ్యమైన 500 క్వశ్చన్స్ నేను తీసుకున్నాను. మీరు కనుక ఈ 500 మోడల్స్లో పర్ఫెక్ట్ ఉంటే మీకు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా 100% మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ 500 క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ A² - B² డివైడెడ్ బై A + B = 25 ఫైండ్ A - B. సో ఇందులో ఏమంటున్నారంటే A² - B² డివైడెడ్ బై A + B = 25 అయితే A - B ఎంత అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్ మీరు గమనించినట్టయితే ఇక్కడ A² - B² ఉంది. మీ అందరికీ తప్పకుండా ఈ ఫామ్లో తెలిసి ఉండాలి. A² - B² ఫార్ములా ఏంటంటే A + B × A - B. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ప్రతి ఒక్కరు ఈ ఫార్ములాని తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఇది చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు ఇలాంటి ఫార్ములా పైన క్వశ్చన్స్. సో నేర్చుకోండి ఫ్రెండ్స్ మీకు కనుక తెలియకపోతే. A² - B² ఫార్ములా ఏంటంటే A + B × A - B. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. A + B × A - B డివైడెడ్ బై A + B. సో A + B క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది ఏంటి A - B = 25. చూడండి ఎంత సింపుల్గా ఉంది. ఇది రీసెంట్గా RRB అంటే రైల్వే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. జస్ట్ 20 secondsలో మీరు సాల్వ్ చేయవచ్చు. ఈ ఫామ్లో కనుక తెలిస్తే మీకు కేవలం 20 నిమిషాల్లో మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ ఫార్ములాస్ని నేర్చుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిక్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద డేటా. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు 28, 44, 68, 80, 92. సో దీంట్లో ఈ ఉన్న 5 నెంబర్స్లో ఒక నంబర్ మాత్రం డిఫరెంట్గా ఉంది అని అంటున్నారు. ఆ నంబర్ ఏంటో తెలుసుకోమంటున్నారు. సో ఫ్రెండ్స్ మీరు కనుక గమనించినట్టయితే 28, 44, 68, 80, 92 ఈ ప్రతి నంబర్ అనేది 4కి మల్టిపుల్. చూడండి 4 7s are 28, 4 11s are 44, 4 17s are 68, 4 20s are 80, 4 23s are 92. సో మీరు కనుక క్లియర్గా గమనించినట్టయితే చూడండి ఇక్కడ 7, 11, 17, 23 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. కానీ ఇక్కడ 20 మాత్రం ప్రైమ్ నెంబర్ కాదు, ఇది ఈవెన్ నెంబర్. సో దీంట్లో డిఫరెంట్గా ఉంది ఏంటి 80. దీంట్లో డిఫరెంట్గా ఉంది ఏంటి 80. సో ఫ్రెండ్స్ ఈ విధమైన క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్స్. మీరు గమనించినట్టయితే ఇందులో ప్రతి దాంట్లో 4, 4, 4, 4 ఉంది. అండ్ 7, 11, 17, 23 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. కానీ ఇక్కడ ఒక్క నెంబర్ మాత్రం ఈవెన్ నెంబర్ ఉంది. కాబట్టి ఇందులో డిఫరెంట్గా ఉన్న నెంబర్ ఏంటి 80. సో ఆన్సర్ ఏంటి 80. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోహన్ ఈజ్ టాలర్ దెన్ రోహన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక డేటాని ఇచ్చారు. ఆ డేటా ప్రకారంగా ఇప్పుడు మనం అరేంజ్ చేద్దాం. అరేంజ్ చేసి మనం ఇందులో ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఉన్న డేటా ఏంటంటే మోహన్ ఈజ్ టాలర్ దెన్ రోహన్ బట్ షార్టర్ దెన్ ఫరాన్. సో మోహన్ అనేవాడు రోహన్ కన్నా పొడవైన వాడు, కానీ ఫరాన్ కన్నా పొట్టివాడు. అంటే ఫరాన్ కన్నా చిన్నవాడు, కానీ రోహన్ కన్నా పెద్దవాడు. ఓకేనా. సో మోహన్ అనేవాడు రోహన్ కన్నా పెద్దవాడు కాబట్టి మోహన్ అనేవాడు పైన ఉంటాడు, రోహన్ అనేవాడు కింద ఉంటాడు. ఓకేనా. చూడండి మోహన్ అనేవాడు పైన ఉన్నాడు, రోహన్ అనేవాడు కింద ఉన్నాడు. ఎందుకంటే మోహన్ అనేవాడు రోహన్ కంటే పొడవైన వాడు కాబట్టి మోహన్ పైన ఉన్నాడు, రోహన్ కింద ఉన్నాడు. అండ్ షార్టర్ దెన్ ఫరాన్. మోహన్ అనేవాడు రోహన్ కంటే పొడవైన వాడు, కానీ ఫరాన్ కంటే పొట్టివాడు. సో ఫరాన్ అనేవాడు ఇప్పుడు పైనకి వస్తాడు, ఫరాన్ అనేవాడు పైన ఉంటాడు. నెక్స్ట్ కనన్ ఈజ్ షార్టర్ దెన్ మోహన్. సో ఆల్రెడీ మనకు మోహన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడని తెలిసింది. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారంటే కనన్ ఈజ్ షార్టర్ దెన్ మోహన్. అంటే కనన్ అనేవాడు మోహన్ కంటే పొట్టివాడు, మోహన్ కంటే చిన్నవాడు కాబట్టి మోహన్ కంటే కింద ఉంటాడు. బట్ టాలర్ దెన్ రోహన్. ఓకేనా. కనన్ అనేవాడు మోహన్ కంటే చిన్నవాడు, కానీ రోహన్ కంటే పెద్దవాడు. సో రోహన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, మోహన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో కనన్ అనేవాడు ఉంటాడు. ఎందుకంటే కనన్ అనేవాడు మోహన్ కంటే చిన్నవాడు, రోహన్ కంటే పొడవైనవాడు. సో మధ్యలో ఉంటాడు. ఓకేనా. నెక్స్ట్ శంకర్ ఈజ్ టాలర్ దెన్ రోహన్ అండ్ ఫరాన్. సో ఈ శంకర్ అనేవాడు రోహన్ కంటే పొడవైన వాడు, ఫరాన్ కంటే పొడవైన వాడు. సో మాకు ఇచ్చిన ప్రీవియస్ డేటాలో ఫరాన్ అనేవాడు అందరికంటే పొడవైన వాడు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, శంకర్ అనేవాడు ఫరాన్ కంటే పొడవైన వాడు. సో శంకర్ అనేవాడు ఫరాన్ కంటే పొడవైనవాడు. సో ఈ డేటా నుంచి మనం ఈ విధంగా అరేంజ్ చేసాం, శంకర్, ఫరాన్, మోహన్, కనాన్, రోహన్. సో ఇందులో ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారంటే, ఈ ఉన్న వాళ్ళలో టాలెస్ట్ పర్సన్ ఎవరు అని అడుగుతారు. టాలెస్ట్ అతి పొడవైన వాళ్ళు ఎవరు, శంకర్. అతి పొడవైన వాళ్ళు ఎవరు, శంకర్. హూ ఇస్ ద షార్టెస్ట్ పర్సన్ అంటే అతి పొట్టి వాడేవాడు, అంటే అతి చిన్నవాడేవాడు, రోహన్. రోహన్ అనేవాడు అతి చిన్నవాడు. సో మీరు కనుక ఈ డేటాని కనుక ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ప్రతి క్వశ్చన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ నుండి మనం 3 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కనుక ఈ అరేంజ్ చేయడం మీకు వచ్చినట్టయితే 3 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అండ్ ద స్క్వేర్ ఆఫ్ 4. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. క్వశ్చన్స్ సరిగా టైం తక్కువ ఉండడం వల్ల క్వశ్చన్స్ ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మీరు క్వశ్చన్స్ సరిగా చదవరు. కానీ ఫ్రెండ్స్, నా అడ్వైజ్ ఏంటంటే ప్రతి క్వశ్చన్కి ఒక 10 సెకండ్స్ కేటాయించండి. ఎందుకంటే మీరు మీ సమయం వృద్ధా అవుతుందని మీరు తొందరగా క్వశ్చన్ చదివి తప్పులు చేసే ఛాన్స్ ఉంది. సో ప్రతి క్వశ్చన్ ఒక 10 సెకండ్స్ చదవండి. ఇక్కడ ఏమంటున్నాడంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అండ్ ద స్క్వేర్ ఆఫ్ 4, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయమంటున్నారు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 స్క్వేర్ అంటే 16. సో 4 16 64. చూడండి ఎంత సింపుల్గా ఉందో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫస్ట్ 4 క్వశ్చన్స్ని కంప్లీట్ చేసాం. నేను రాబోయే వీడియోలో ఇంకా చాలా వీడియోస్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు నన్ను 1.5 ఇయర్ నుండి చాలా ఆదరిస్తున్నారు, నా వీడియోస్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో నేను రీసెంట్గా ఆన్లైన్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు ప్రతి ఇంటర్నేషనల్ బ్రాండ్ నేను అమ్మబోతున్నాను. లూయిస్ ఫిలిప్, ఇండియన్ టెరెన్స్, కెల్విన్, ఫ్రెడ్ పెరీ, US Polo, Levi's, ఇలా ప్రతి షర్ట్స్ నేను అమ్ముతున్నాను ఫ్రెండ్స్. మీరు కనుక ఆర్డర్ చేయాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి నా నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు కనుక చూడండి ఎంత బాగున్నాయో షర్ట్స్. మీరు కనుక ఈ షర్ట్స్ ఆన్లైన్లో కొంటే ప్రతి షర్ట్ 2000 ఇవ్వబడి ఉంటుంది, కానీ నాకు డైరెక్ట్ కంపెనీ నుండి వస్తుంది. సో నేను ప్రతి షర్ట్ కేవలం చూడండి, వ్రాంగ్లర్, లాక్టోస్, ప్రతి కంపెనీ నా దగ్గర ఉంది, టామీ హిల్ఫిగర్, సో ప్రతి కంపెనీ నా దగ్గర ఉంది. మీరు కనుక కొనాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి, 7780307157. ఇది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ నెంబర్ని నోట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వాట్సాప్ చేయండి. మీకు కనుక షర్ట్స్ కావాలంటే నేను జస్ట్ 500 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్కి కేవలం ₹550 మాత్రమే నేను షర్ట్ ఇస్తున్నాను. ఇది బయట ఆన్లైన్లో ఆల్మోస్ట్ 2000 రూపీస్ దాకా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఆర్డర్ చేయాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా కంప్లీట్ వీడియో కోర్స్ చూడాలనుకుంటే అన్అకాడమీ వెబ్సైట్కి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.